శ్రీకాళహస్తి పట్టణంలోని సున్నపు హరిజనవాడలో సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్మల అనే మహిళ స్వల్ప గాయాలతో స్థానిక ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా సుబ్బమ్మ తీవ్ర గాయాలు పాలవడంతో ఆమెను తిరుపతి రుయాకి తరలించారు. అది అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఆపేసాడు. ఏమైందో తెలీదు, కొత్త సిలిండర్ పెడుతుంది పనిచేయలేదు. గ్యాస్ ఒక ఫోన్ చేశాను, ఒళ్ళూరు ఎత్తలేదు ఎత్తలేదని అది అది పక్కే ఉండింది లోపల పెట్టి దాన్ని ఇంకా ఆపేసి వెళ్దాం అనుకున్నా. ఎప్పటికీ మంట ఎత్తు వచ్చింది, మంటలు వచ్చేసాను. అసలు ఓపెన్ కాదు, అది పవలేదు అనేసి దాని మీద పాడేద్దాం అనుకోండి. అప్పుడు అది పేలిపోయి ఇక్కడికే ఏడలు అని నీళ్లు పోసేసి ఆ తర్వాత నాకు మంట తెచ్చి పడిపోయాను. ఇవి తోసినారు అనేసి నాలుగు చూస్తుంటే మంటలు పరిగిస్తున్నాను. మా పరిచయం నాకు పోతుండే సార్, అవి ఏమైందమ్మా అంత వచ్చి చేసానమ్మా అని అన్న అంటే క్షణం పట్టే. నేను ఇంటికి వెళ్ళి ఉండాలి, ఆ పది అయిపోయింది ఇంటికి వెళ్దాము అని లేపడికి అదొకటి నిలబడ్డా అది ఎండలో పెట్టేసి షాప్ చూసి నిలబడ్డాను. ఎక్కడ మీ బంధువు కదా? పక్కన 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 కాదు పెట్టిన కదా, అది కుర్చీ పెట్టమంటే పై కుట్టింది మంట. పై కుట్టాను అంటే ఇటు పడింది, ఇటు పడ్డాను ఎలిగించుకుంటా తిట్ట అంటుకునేసింది. ఎట్లా అంటుకునేసింది కళ్ళు ఇక్కడ పెట్టి అది ముట్టి లేదు ఓపెన్ మూత వేసేసింది. మూత వేసింది ఏమంటారంటే ఈ రేకు పలసనా, ఈ రేకులు పలసన వల్ల అది పేలిపోయింది. సిలిండర్ ఇచ్చినారు, ఈ కూడా సిలిండర్ ఈ కూడా.